నాలుగో డివిజన్లో టీఎన్టీయూసీ జిల్లా మాజీ అధ్యక్షుడు నక్కా చిట్టిబాబు, తెలుగు యువత రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నక్కా దేవి వరప్రసాద్ సంయుక్త ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఖజానా ఖాళీ అయిన ప్రతిసారి జగన్ ప్రభుత్వ విద్యుత్ ఛార్జీలు మద్యం ధరలు పెంచడమే పరిపాటిగా పెట్టుకున్నారని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. మద్యం నిషేధం అని అధికారంలోకి వచ్చి ఆ తర్వాత నియంత్రణ అని మాట మార్చిన జగన్ ధరల దోపిడీలో పిండేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాసరావు, జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జ్ అతిలి సత్యనారాయణ ఆరోపించారు. ఇక కరపత్రాలు పంచుతూ జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన పార్టీ నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నాలుగో వార్డు నుంచి నక్కా చిట్టిబాబు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన పార్టీ ఇంటింటికి వెళ్ళి మేనిఫెస్టోని ఏ విధంగా రాబోయే కాలంలో ప్రజలకి ఏ విధంగా ఏం చేస్తామన్నది తెలియజేయడానికి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడప గడపకి వెళ్ళి మనం తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మీరు ఇప్పుడే వాసు గారు చెప్తూనే ఉన్నారు. ఎందువల్లంటే ప్రజలు ఎప్పుడు ఈ అరాచకాలు ఈ అరాచక ఆంధ్రప్రదేశ్ నుంచి విముక్తి పొందుతామని ఎదురు చూస్తున్నారనమాట. అంటే ఒక ఆరు నెలలు అని అన్న ఉద్దేశం లేదు. ఇప్పుడు ఈరోజే జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేద్దామని కసితో ఉన్నారు. అందువల్ల మేము చెప్పేది ఏంటంటే మీరు అందరూ కూడా ప్రజలారా, మేము ఆ వార్డు ప్రజలందరికీ కూడా కోరుకున్నాం, త్వరలోనే ఈ రాక్షస పాలన అంతమవుతుంది, మీ అందరికీ మంచి. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నాలుగో డివిజన్లో బాబు శుద్ధి భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి భారీ స్థాయిలో యువత అందరూ కూడా వచ్చారు. అలాగే ముందుగా ఒక చిన్న విషయం అంటే ఈ యువత అందరి తరఫున కూడా భారత టీంకి మా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కొద్దిగా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు మొత్తం మనమే కాదు భారతదేశం మొత్తం అంతా కూడా. నేను ఏదైతే ఫైనల్ ఓడిపోయిందో దాన్ని ఓడిపోయినప్పటికి కూడా భారత టీంతో యువత అందరూ కూడా వెనకాల ఉన్నామని చెప్పి మద్దతు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే అద్భుతమైన ప్రదర్శన ప్రదర్శించి ఫైనల్ వరకు కూడా జట్టును తీసుకురావడానికి వచ్చారు. అయితే గెలిపోవటం ఉన్న సహజం. దాంట్లో భాగంగా నిన్న భారత్ ఓడిపోయినప్పుడు కూడా భారత అద్భుతమైన ప్రదర్శన మాత్రం ప్రదర్శించని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్ళి ఏదైతే జగన్మోహన్ రెడ్డి సాధ్యం కాని హామీలు ఏదైతే చెప్పాడో అవన్నింటిలో కూడా విఫలమయ్యాడని చెప్పి తెలియజేయడానికి, అలాగే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. పార్టీ జనసేన కలిపి సంయుక్తంగా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో తిరగడం మొదలు పెట్టాం. మేనిఫెస్టో కూడా ఇంకా నాలుగు అంశాలు రావాలి. ఆ లోపు వచ్చిన ఆరు అంశాలతోటి ఏదైతే ఇక్కడ జనసేన ఇన్ఛార్జ్ ఆయన ఉన్నారో సత్యనారాయణ గారి స్వామి గారు, మేము, అలాగే మాకెంతో ప్రతిష్టాత్మకమైన నాలుగో వార్డులో ఉన్న సీనియర్ నాయకులు నక్కా చిట్టిబాబు గారు, అలాగే మా యువజన విభాగం నాయకులు నక్కా దేవి గారి యొక్క సారథ్యంలో ఈ రోజు నగర కమిటీ తెలుగుదేశం జనసేన నాయకులు అందరం కూడా చాలా ఉత్సాహంగా అక్కడికి వెళ్తా ఉన్నాం. ఇప్పుడే మహిళలతో మాట్లాడాం, కరెంటు బిల్లు ఎక్కువ వస్తే సంక్షేమ కార్యక్రమాలు తీసేస్తానంటా ఉన్నారు. పెంచేది వాళ్ళే కదా, మళ్ళీ ఆలే తీసేది ఏంటి బాబు అని మహిళలు అడుగుతా ఉన్నారు, ముక్త కంఠంతో అడుగుతా ఉన్నారు. మార్పు మొదలైంది. మీరు ఎన్ని వేధింపులు వేధించినా, భయపెట్టినా, ఇబ్బందులు పెట్టినా, నాయకులుగా మేమేదైనా ఇబ్బందులు పడుతున్నాం తప్పుతున్నామేమో కానీ ప్రజలు అయితే ఒక నిర్ణయానికి వచ్చారు. తెలుగుదేశం మరి నాలుగో డివిజన్లో ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం. రాబోయే రోజులు అన్ని కూడా తెలుగుదేశం పార్టీ విజయానికి ఇది నాందిగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి ఆనాడు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ మరి ఏ ముహూర్తాన్ని అయితే ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించారో, మరి ప్రాంతీయ పార్టీలు అనేక చోట్ల మరి పార్టీ పెట్టిన సంవత్సరాల్లోనో ఆరు నెలలోనో పార్టీని ఎత్తివేయడం రద్దు చేయడం జరుగుతుంది. అటువంటిది సుమారు 40 సంవత్సరాల పైబడి తెలుగుదేశం పార్టీ మరి ఆంధ్ర రాష్ట్రం కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ మరి అనేక సార్లు మనం ఎంతో విజయవంతంగా గెలవడం జరిగింది. పార్టీ అధికారులు రావడం జరిగింది. అధికారులకు వచ్చిన తర్వాత ఎవరైతే పేద ప్రజలైతే ఉన్నారో, ఎవరైతే బడుగు బలహీన వర్గాలు అయితే ఉన్నారో, వారందరికీ కూడా అనేక రకాల సంక్షేమ పథకాలని ప్రవేశించిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. మరి ఆ రోజున మహిళల కోసం ఏమైతే పుల్లల పొయ్యిల మీద కానీ బొగ్గుల పొయ్యి కానీ లేకపోతే కిరసనాల పొయ్యి కానీ ఇలాగా చేసుకునే టైంలో మరి తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు మరి గ్యాస్ సిలిండర్లను మహిళలకు మరి ఉచితంగా ఇచ్చి డోక్రా సంఘాల ద్వారా ఎంతమంది అయితే మహిళలు అయితే ఉన్నారో అందరికీ కూడా ఉచితంగా ఆ రోజున
గ్యాస్ సరఫరా చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. అలాగే మరి ఎవరైతే కార్మికులు అయితే ఉన్నారో కార్మికులకు అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజున భవన నిర్మాణ కార్మికులకు కావచ్చు మోటార్ కార్మికులకు కావచ్చు ఇతర వృత్తుల్లో పనిచేస్తారు కార్మికులకు కావచ్చు వాళ్ళందరికీ కూడా మరి ఆ రోజున ఉచితంగా 5 లక్షల రూపాయల బీమా పథకాన్ని ప్రవేశపెట్టి మరి స్వాట్లో కనీసం ఏ ఒక్కరూ కూడా రూపాయి కట్టకుండా మరి ఆ రోజున కట్టే ప్రభుత్వం కట్టి వారందరికీ కూడా ఉచితంగా 5 లక్షల రూపాయల బీమా పథకాన్ని మరి యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళకి కానీ లేకపోతే ప్రమాదవశాత్ చనిపోయిన వాళ్ళకి కానీ ఇవ్వడం జరిగేది. సహజ మరణం 50 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి 60 సంవత్సరాల లోపల వాళ్ళు ఎవరైనా ఉంటే 30,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలతో పాటుగా మరి భవిష్యత్తు కార్యక్రమాలు కూడా మరి యువగళం తరఫున మరి కార్యక్రమాలు చేయడం కానీ ఆడపిల్లకు ఆడబిడ్డకు నిధులు ఇవ్వడం కానీ అమ్మ దీవెన కానీ ఇటువంటి పథకాలను కూడా అప్పుడు ఆర్టీసీ బస్సులో సర్వ్ చేసే మహిళలకు ఉచిత సర్వీసు ఇచ్చే కార్యక్రమాలు కానీ ఇటువంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలను ఈ రోజున తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టడం జరిగింది. మరి జగన్ మోహన్ రెడ్డి గారి మీద మరి ప్రజలకు విపరీతమైన వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అక్రమ కేసులతో నాయకుల్ని భయభ్రాంతులు చేస్తూ సెంట్రల్ జైలుకి రిమాండ్లకు పంపిస్తూ సెంట్రల్లో ఉండిపోయే జైల్లో ఉండిపోయే విధంగా ఈ రోజున ఈ ప్రభుత్వం చేపడుతూ ఉంది. ఇవాళ కొల్లూరు రవీంద్ర గారి మీద ఎమ్మెల్యే కేసు పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన సంబంధాలు కేసులో ఆయన పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా చూస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ